మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడ కేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ఉత్తర కుమారుడు గోపాలురతో ఇలా అన్నాడు, మీరు భయపడగలదు, నేను తప్పక కౌరవసేనను తునుమాడి గోవులను రక్షింపగలను. దేవేంద్రుడు దానవులకు భయమును కలిగించినట్లుగా భీష్మద్రోణ దుర్యోధనాదులకు భయమును కలిగించి ముహూర్త కాలములో నేను గోవులను మరలించగలను. నా పరాక్రమమును చూచి వారు సాక్షాత్తు కుంతీదేవి కుమారుడగు అర్జునుడే యుద్ధమునకు వచ్చెనా అని భ్రమించెదరు. కానీ నాకు ఇప్పుడొక అవాంతరము ఏర్పడింది. ఒక మాసము కిందట ఒక యుద్ధములో నా సారథి హతుడయ్యాడు. ఇప్పుడు నా రథమును తోలుటకు సారథులెవరునూ నగరమున లేరు. సారథి లేకుండా కౌరవిసాన చెంతకు చేరుట ఎటులా అని ఆలోచిస్తున్నాను. ఉత్తరుడా, సమయమున అంతఃపుర స్త్రీల మధ్య ఆసీనుడై ఉండి వారితో సల్లాపములు నెరుపుచున్న అర్జునుడికి ఈ సంగతి తెలిసింది. అతడికి సమీపముననే బృహన్నల వేషముననున్న అర్జునుడు ఉత్తర కుమారుని పలుకులను విని మనస్సులో ఇలా ఆలోచించాడు, మా అజ్ఞాతవాస కాలము గడిచిపోయింది, కనుక నేను ఇప్పుడు ఇతనితో యుద్ధభూమికి వెళ్ళవచ్చును. ఇలా ఆలోచించి పాంచాలికి రహస్యముగా ఇలా సూచించాడు, నీవు రాజకుమారుని వద్దకు వెళ్ళి నేనింతకు పూర్వము అర్జునునికి సారథ్యము చేశానని, నా సారథ్యమున పార్థుడు అనేక విజయములను పొందాడనియు, కనుక నా సారథ్యము అతడు వినియోగించుకొనవచ్చుననియు తెలుపుము. అంతట పాంచాలి రాజకుమారుని వద్దకు వెళ్ళి అలాగే బృహన్నల చెప్పినట్లే తెలిపింది. అందులకు ఉత్తరుడు బృహన్నలను సారథ్యము చేయుమని కోరినచో అతడు అంగీకరించునో లేదో అనియు, కనుక ఆమెనే అతని వద్దకు వెళ్ళి అర్థింపుమని పలికాడు. అంతట ద్రౌపది ఇలా బదులు పలికింది, రాజకుమారా, నీ ప్రియమైన చెల్లెలు ఉత్తర బృహన్నలకు శిష్యురాలు, కనుక ఆమె అతనిని అర్థించినచో అతడు తప్పక అంగీకరించును. అతడు నీకు సారథి అయినచో తప్పక కౌరవసేనపై విజయము సాధించి గోవణములను మరలించి తేగలవు. సోదరుడు చెప్పిన విధముగా ఉత్తర నాట్యశాలలో బృహన్నల వేషముననున్న అర్జునుని వద్దకు వెళ్ళి కౌరవసేనలు తమ గోవులను మరలించుకొని పోవుటను తెలిపి తన సోదరునకు సారథ్యము వహించవలసినదిగా ప్రార్థించింది. ఆమె ప్రార్థన అంగీకరించిన అర్జునుడు ఉత్తరుని సముఖమునకు వచ్చి నాట్యాచారుడైన తాను యుద్ధమున రథమును తోలుట ఎట్లు చేయగలనని పరిహాసమునకై పలికాడు. అందులకు ఉత్తరుడు తనకు సారథ్యము చేయుటకు వేరెవరూ లేరనియు, ఎలా అయినను అంగీకరింపమనియో ప్రాధేయపడి అర్జునుని ఒప్పించాడు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.